ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ్రయ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అక్షయాభిషేకం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బాగా బలపడుతున్నారని స్తుతిస్తూ నమ్ముచున్నాము. మా నాన్నగారైన ఏఎస్ వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్ సందేశాన్ని అందించబోతున్నారు. అందరూ శ్రద్ధగా విని దైవదీవెన పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, తన వాత్సల్య కర్మను ప్రేమను బట్టి మీతో ఇలాగా పరిశుద్ధ గ్రంథాన్ని మీతో పంచుకోవటానికి, దేవుని యొక్క జీవం కలిగిన మాటలను అందించడానికి ఆ ఘననాథుడైన దేవుడు ఈ సమయంలో ఈ పాత్రగా వాడుకొని మీ ముందుకు తీసుకురావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేద్దాం. ఎందుకంటే మానవుని జీవితంలో రక్షణార్థమైన కార్యం జరిగించే జీవవాక్యము మన హృదయాలను ఫలింపచేస్తుంది. అటువంటి జీవవాక్యము మన హృదయంలో చేర్చుకున్నట్టుకై దేవుని సన్నిధిలో ప్రణలిల్లి మొకరిల్లి దేవుని సన్నిధి శక్తి చేత నింపబడటానికి ఆయన సన్నిధిలో మన హృదయాలను తెరుద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకునేటలా జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర ఆయన సత్యదైవకరమైన సన్నిధి చేత శక్తి చేత నింపబడినట్టు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ అమూల్యమైన పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాము. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా ముందు వెనుకల తోడే ఉండి నడిపించే దేవుడవు ప్రభువా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ ప్రియబిడ్డలను అయా ప్రతి వారము దర్శించటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. నీ మహిమోన్నతమైన నీ కృపా సన్నిధి కాంతిని అనుగ్రహింప చేయనట్టుగా మీరు సహాయము దయచేయండి. దయగలిగిన స్వామి, నీ కృప, నీ కటాక్షము నీ బిడ్డల మీద నిండుగా దయచేయండి. నీ వాక్యము చేత నాతో మాతో మీరు మాట్లాడి మా హృదయములు తెప్పరల చేసి నింపి వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో అడుచున్నాము నమ్మదగిన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము, ప్రాచీన పురాతనమైన గ్రంథం యోబు గ్రంథము 22:21 చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా స్పష్టంగా ఇవి యోబు గ్రంథములో తిమానీయుడైన హిలీఫజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. చాలా స్పష్టమైన ప్రశస్తమైన దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? నిజ ప్రేమికుడుగా ఉన్న నా ప్రభు నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి వెతికి ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించుటకు తన ప్రాణం పెట్టిన నిజ ప్రేమికుడైన యేసయ్యతో సహవాసమును కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను సమృద్ధికరంగాను ఉంటుంది. నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావు, లోకంతో స్నేహం చేస్తున్నావేమో. పరిశుద్ధమైన దేవుని వాక్యం ఇలా బోధిస్తూ ఉంది, ఆయనతో సహవాసం నీకు మొదటగా సమాధానాన్ని ఇస్తుంది. నిజమే, ఈ రోజుల్లో దేవునితో సహవాసం చేయటానికి దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవునితో సహవాసం చేయాలి అంటే మొదటగా ఆయన ప్రేమ, ఆయన యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఆయనతో సహవాసం చేయటంలో ఏమాత్రం సంకోచించవు. అందుకే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి ప్రేమికుడు ఒకడు ఉన్నాడండి. ఈ లోకంలో చాలామంది ప్రేమికులు కనబడుతున్నారు. ఈ లోకంలో వెర్రి వేతలు వేసినట్టుగా ప్రేమ 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 అంటూ టీవీలోని వీటిల్లోనూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది నిజమైన ప్రేమ కాదు. నిష్కలంకమైన ప్రేమ, యథార్థవంతమైన ప్రేమ మనుషులను త్యాగం కోరదు, త్యాగం చేసే స్థితిలో ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రియ బిడ, ఈరోజున బైబిల్ గ్రంథంలోంచి ఒక నిజమైన ప్రేమికుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 29:18 ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యాకోబు రాహేలుని ప్రేమించాడంటే తన భార్యగా చేసుకోవటానికి ప్రేమించాడు. యాకోబును రాహేలు ప్రేమించిందా లేదా అన్నది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ యాకోబు రాహేలుని బాగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళి, చూడండి ఎంత నిజ ప్రేమికుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణం చూడండి. రాహేలుతో చెప్పట్లా, రాహేలు తండ్రి అయిన లాబాను దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె నేను ప్రేమిస్తున్నాను అని అంటే, నా కుమార్తె నీకు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు నాకు వెట్టి చాకరీ చెయ్యాలి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? ఒక్కరోజు 2 రోజులో కాదు, 7 సంవత్సరాలు ఇంటిలో వ్యక్తిగా ఉన్నవాడు పనివానిగా పనిచేయాలి. ఇంటిలో బంధువుగా, ఇప్పటి వరకు బంధువుగా మేనల్లుడుగా ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉన్నవాడు ఒక పనివానిగా ఆ గొడ్డలు కాసుకుంటూ, ఆ గొర్రెలు కాసుకుంటూ, ఆ మేకలు కాసుకుంటూ అడవులమ్మట తిరిగి ఆ పనికి కుదుర్చుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రియబిడ, నిజ ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు ఒప్పిస్తాడంట, నిజమైన ప్రేమికుడు మెప్పిస్తాడంట, నిజమైన ప్రేమికుడు తన్ను తాను త్యాగం చేసుకుంటాడంట. ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమించి ఎంతగా ప్రేమించాడయ్యా అంటే 7 సంవత్సరాలు తన్ను తాను చాకరీ చేయటానికి, బానిసగా అప్పగించుకోవటానికి ఇష్టపడినట్టుగా ప్రేమించాడు. ఎంత నిష్కలంకమైన ప్రేమ అండి. మరి ఈ రోజులో చూస్తే, ఇప్పుడు చూస్తే ఎలాంటి ప్రేమలు కనబడుతున్నాయి? ఇప్పుడు చూస్తే ప్రేమకు విలువ లేకుండానే పోతుంది, ప్రేమకు అర్థం లేకుండానే పోతుంది. కానీ నిజ ప్రేమకు చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. నీవు పొందుకోవటానికి ముందు నీవు సమర్పణ కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని ప్రేమిడ, ఈ నిజ ప్రేమికుడైన యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేస్తే, 7 సంవత్సరాలు కొలువు చేసి కష్టపడి, అందుకే ఒక పదం ఉంటుంది అక్కడ, రాహేలును అమితంగా ప్రేమించాడు కాబట్టి అది కొద్ది దినాలుగా తోచిందంట. కొద్ది దినాలుగా తోచిందంట అండి. చూడండి, ఈ సన్నివేశం చూసినప్పుడల్లా నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. బందీగా ఉన్న తండ్రి వశంలో ఉన్న రాహేలును సంపాదించుకోవటానికి యాకోబు ప్రయాస, ఈ లోక బందీగా ఉన్న నిన్ను సాతాను వశంలో నుండి నిన్ను విడిపించడానికి నా యేసయ్య పడుతున్న ప్రయాసం ఉంది. చూడండి, నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించి నీ కోసము కేవలం నీ కోసం, కేవలం నీ కోసమే తన జీవితాన్ని అర్పణగా అర్పిస్తకి లోకానికి వచ్చాను. నిజమే, ఏ ప్రేమ నువ్వు కోరుకుంటున్నావో తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రేమ ఏంటో తెలుసండి.
నిన్ను ప్రేమించే వారితో సహవాసం చేయి. నువ్వు ప్రేమించే వారితో కాదు, నిన్ను ప్రేమించే వారితో సహవాసం చేయి. నిన్ను ప్రేమించడానికి నా యేసయ్య ప్రభు వారు ఆకాశ మహాకాశం పట్టజాల విస్తారమైన మహిమతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుచున్న ఆ దేవాతి దేవుడు నిన్ను ప్రేమించటానికి, కేవలం నిన్ను ప్రేమించటానికి ఆకాశ మహాకాశములు విడిచి ఈ లోకానికి వచ్చి నీతో సహవాసం చేయటానికి, అంటే నిన్ను సంపాదించుకుంటకు నా ప్రభు పడుతున్న ప్రయాసలో నీకు ప్రేమ కనబడుతుందా? నిజమే, మానవులుగా చాలా స్వార్థపూరితమైన వారమండి మనం. దేవుడు ప్రేమ చూపిస్తుంటే దాన్ని కూడా మనం ఇష్టంగా మార్చుకుంటున్నాం. అయితే అపవాది ఎప్పుడు మోసకారే. ఇక్కడ లాభాను కూడా 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత, 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, అయ్యా లాభానా నేను నువ్వు చెప్పినట్టుగా 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను, బానిసగా చేశాను, ఇదిగో నీ మందను పెంచాను, నేను కోరిన నా రాహేలుని అంటే ఇదిగో ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ముసుగు వేసి గుడ్డిదానైనా లేయని ఇచ్చాడు. నిజమే, ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితం అలాగే ఉంది. ఎందుకో తెలుసా? దేవునికి ఇచ్చేసి, అనగా దేవునికి సమయం ఇచ్చి మిగతాదంతా లోకంలో గడిపే జీవితంగా గడిచిపోతుంది. లోకం స్థితిలో గడిపే జీవితం, ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఆరాధించటము, 6 రోజులు లోకంలో నిష్టానుసారంగా జీవించడం జరుగుతుంది. ఈ రోజున ఒక్కరోజు దేవుని సన్నిధిలో సంతోషము, మిగతా 6 రోజులు లోక సంబంధమైన జీవితంలో వ్యర్థమైన జీవితంగా జీవించటం. మోసకారి అయిన సాతాను, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నాకేం భయం లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, ఏం భయం లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించే ఏం భయం లేదు, కానీ బైబిల్ చదవద్దు, ఇంట్లో మోకాలు వేసి ప్రార్థన చేయొద్దు, నీవు ఆరాధనకెళ్ళు, శుభ్రంగా దేవుని సన్నిధిలో ఆరాధించు, మిగతా 6 రోజులు నాలో ఆనందించు అన్నట్టు చెప్తుంటే నిజ ప్రేమికుడైన యేసయ్య త్యాగభరితంగా తన జీవితాన్ని అర్పణాపరంగా ఇచ్చి నిన్ను సంపాదించుకుంటకు ఎంతో ప్రయాసపడుతుంటే ఎంత ప్రయాసను గుర్తిస్తున్నావా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 29:30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఆదికాండము 29:27 ఈమె యొక్క వారము సంపూర్ణము చెయ్యుమో, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా, దేవునికి స్తోత్రం, లాభాను మరొక ట్రాప్ వేశాడు. మొదటిది 7 సంవత్సరాలు చేశాడు, లేయనిచ్చాడు, మరి 7 సంవత్సరాలు చేయమంటున్నాడు. చూడండి, ఒక నిజ ప్రేమికుడు ఎంత త్యాగభరితంగా తన జీవితాన్ని సమర్పించటానికి, తన జీవితంలో ఉన్న సమస్త విధమైన దాన్ని అర్పించటానికి చాలా సంసిద్ధుడైన దేవుడిగా నిలిచి తన కృపా మహదేశ్వరం కలిగిన తన అస్తమ చేత బలపరిచి 7 సంవత్సరాలు కొలువు చేసి తర్వాత మరి 7 సంవత్సరాలు చేయమంటే రాహేలును అమితంగా ప్రేమించను గనుక, చూడండి, అది కూడా 7 సంవత్సరాలు చేయటానికి ఇష్టపడ్డాడు. నేను ఎందుకు ఈ వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తున్నానంటే కారణం, దేవుని యాకోబు ప్రేమలు ఎంత నిష్కలంకంగా శ్రమ పడటానికి ఇష్టపడ్డాడో నా యేసయ్య నిన్ను నన్ను ప్రేమించటానికి మన జీవితంలో దౌర్భాగ్య స్థితిలో నుండి క్షేమకరమైన స్థితికి తీసుకువెళ్ళటానికి
ఆయన నిన్ను నన్ను ప్రేమించి అర్పణగా తన జీవితాన్ని అర్పించి నిన్ను తన సొత్తుగా చేసుకోవటానికి, తన హక్కును చేర్చుకోవటానికి, నిన్ను హత్తుకోవటానికి సమస్తాన్ని విడిచి నీ కొరకు ఈ భూమి మీద ఒక మానవుడిగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ 2000 సంవత్సరాల నుండి. ప్రియా, దేవుని ప్రియబిడా, చాలా స్పష్టంగా యాకోబు 14 సంవత్సరాలు చేశాడంటండి. ఒకసారి ఆలోచిద్దాం, ఈరోజు లోక స్థితి ఎలాగుందంటే, హై స్కూల్ నుండే లేకపోతే కాలేజ్ నుండే ప్రేమ 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 అని వెంటబడి మాటనకపోతే అగత్యాలు చేసే స్థితికి ఈ లోకం జారిపోతుంది. కానీ నిజమైన ప్రేమికుడిగా ఉన్న యాకోబు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, తాను ప్రేమించిన వ్యక్తిని సంపాదించుకున్నటకు 14 సంవత్సరాలు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రియమైన దేవుని ప్రియుడ, నిన్ను రక్షించడానికి నా యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పెట్టారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పెట్టి 33.5 సంవత్సరాలు తర్వాత యవ్వన ప్రాయంలో నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఆ అర్పణ బట్టి, ఆ యథార్థవంతమైన ప్రేమను బట్టి నిన్ను రక్షించి తన హక్కును చేర్చుకోవటానికి, తన సొంతగా చేసుకోవటానికి, తన యొక్క ఆ మహిమోశ్వర్యము కలిగిన నిత్య రాజ్యములో శిరసై ఉండు దేవాది దేవుడు సంగముగా శరీరం అనే సంగములో నిన్ను పాలిభాగస్వం చేసుకోవటానికి, హక్కుదాన్ని చేసుకోవటానికి, వధువు సంఘంగా నిన్ను నిలబెట్టుకోవటానికి శాశ్వత కాలపు ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ పిలుస్తూ నీ కొరకు అర్పణగా తన్ను తాను సమర్పించుకుంటూ త్యాగభరితమైన జీవితాన్ని నీ కొరకు తన్ను తాను సమర్పణకరమైన ఆ ఆశీర్వాదకరమైన ప్రేమను నీకు అప్పగిస్తుంటే నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నావు? నిజమైన ప్రేమికుడిగా, నిజమైన ప్రేమికుడిగా ఇక్కడ యాకోబు ప్రేమించి 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 తనకు సంపాదించుకున్న దాన్ని, అనగా రాహిని తన సొంతం చేసుకున్నాడు. సొంతం చేసుకున్న తర్వాత ఇంత ప్రేమించిన వారికి ఎంత నమ్మకంగా ఉండాలండి? ఇంత ప్రేమించిన వారికి ఎంత నమ్మకంగా ఉండాలి? ఎంత యథార్థంగా ఉండాలి? ఆయన కోసం ఎంత ఖచ్చితంగా నిలబడాలి? కానీ రాహేలు జీవితం తెలుసండి, రాహేలు జీవితం ఎలాగుందో తెలుసా? తను ఇంతగా నమ్మిన తన భర్తను మోసం చేయటానికి, తన భర్తను ఒక అబద్ధికుడిగా చేయటానికి ఈ రాహేలు ప్రయత్నిస్తుంది. మరి 6 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ తర్వాత తనకు కలిగిందంతా పట్టుకుని వెళ్ళిపోతుంటే లాబాను వెంటబడ్డాడు. వెంటబడి, ఇదిగో నా ఇంటిలో నువ్వు విగ్రహమును దొంగిలితివి అని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా యాకోబు చాలా స్పష్టంగా, నేను అన్యాయంగా నీ దగ్గరేమీ తీసుకోలేదు, ఒకవేళ ఉంటే వెతుక్కో. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నువ్వు వెతుక్కో, నా ఇంటికి వచ్చి నా గుడారాలని నువ్వు వెతుక్కో, ఒకవేళ దొరికితే నేను నీకు దాసుని అవుతాను. చూద్దాం ఒకసారి ఆదికాండం 31:31. యాకోబు, నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని, ఎవరి యుద్ధ నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. చాలా స్పష్టంగా చూడండి, లాబానింటి నుండి దొంగిలించి తీసుకుని వచ్చింది ఒక విగ్రహం. లాబాను నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్పట్లేదు. లాబాను నిజమే చెప్తున్నాడు, ఇదిగో నా ఇంట్లోంచి ఒక విగ్రహం దొంగిలించబడింది, అది నీ గుడారాల్లోనే ఉంది, నీ గుడారాల్లోనే ఉంది, చూడు అని అంటే, ఒకవేళ నాలో నా గుడారంలో ఒకవేళ దొరికితే బ్రతకకూడదు. చూడండి రాహేలు
దొంగిలించి అది ఎక్కడ పెట్టింది చూడండి. ప్రియమైన వారలారా, ఎంత 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 భయంకరమైన స్థితి చూడండి. తన భర్త తన కోసం ఎంతో త్యాగభరితంగా 14 సంవత్సరాలు కొలువు చేసి సంపాదించుకొని నమ్మకత్వానికి మారుపేరుగా తను ప్రేమించి ఆ ప్రేమలో తీసుకుని వెళ్తుంటే తాను ప్రేమించిన వాని కోసము కాకుండా తాను ప్రేమించిన విగ్రహం కోసము తన్ను ప్రేమించిన వానిని అనగా యాకోబును అబద్ధికుని చేసి దొంగిలవాణి చేస్తుంది. అందుకే ఇక్కడ చదువుదాం ఆదికాండము 31వ అధ్యాయము 34వ వచనం. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడిమి చూచినప్పటికీ అవి దొరకలేదు. చూడండి, ఇక్కడ దొంగిలించింది మాత్రమే కాదు, దాస్తుంది. దాచి తన తండ్రి అయిన లాబాను వచ్చినప్పుడు కూర్చున్నాయా, నేను అపవిత్రురాలుగా ఉన్న, నన్ను తాకద్దు. మొత్తం వెతికి వెళ్ళిపోయాడంట. ప్రియమైన దేవుని ప్రేమిడా, నిజమైన ప్రేమికునికి కపట ప్రేమికురాలు, నమ్మకమైన ప్రేమికునికి అపనమ్మకమైన ప్రేయసి. ఈ వాక్యం వింటున్న నీవు, నీవు దేవుని బిడ్డగా మార్చబడి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ముద్రించబడి, దేవుని కృపలో నింపబడి, దేవుని రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఇంకా లోక సంబంధమైన విగ్రహాలు నీ హృదయమనే గుడారంలో దాచుకుంటున్నావేమో, నీ హృదయమనే గుడారంలో ఇంకను వాటిని దాస్తున్నావేమో. జాగ్రత్త. 14 సంవత్సరాలు ప్రేమ కలిగి సంపాదించుకున్న వ్యక్తి ఆ ప్రేమను అనుభవించక ముందే చనిపోయిందండి. పూర్తి కాలము యాకోబుతో లేదు, బెన్యామీన్ పుట్టిన తర్వాత చనిపోయింది. ఎప్పుడైతే అపనమ్మకము చూపించిందో తన జీవితం చాలించబడింది. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, సహోదరుడా, ప్రియమైన దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడా, ఈవేళలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని నీ కోసం చేసిన త్యాగములో ప్రేమలో నువ్వు రక్షించబడ్డావు. ఆయన నీతో సహవాసం చేస్తున్నాడు, ఆ సహవాసంలో ఆయనతో పాటు కొనసాగుతున్నావు. కానీ నీకు సమాధానం లేదు, నీకు మేలు లేదు. కారణం ఏంటి తెలుసా? లోక సంబంధమైన విగ్రహాలు ఇంకా నీ హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నావు. లోక సంబంధమైన క్రియలు ఇంకా నీ హృదయంలో రోజు రోజుకి దాన్ని పెంచుతూ ఉన్నావు. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన పాప క్రియలు ఇంకను ఎవరికి కనబడకుండా లోపల హృదయాంతరంగంలో దాచి మరుగున పెడుతూ ఉన్నావు. కానీ నీకోసం త్యాగభరితంగా నీకోసం తన ప్రేమను, తన యొక్క జీవితాన్ని, తన రక్తాన్ని యవ్వన ప్రాయంలో ఈ లోకములో పాప శాపము నుండి విడిపించటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన ప్రేమికుడిగా, నమ్మకమైన ప్రేమికుడిగా నిన్ను ప్రేమించి నిన్ను తన సొత్తుగా చేసుకోవటానికి, నిన్ను హత్తుకోవటానికి తను కలిగిన సమస్తమును దారపోసి విలువగా నిన్ను కొంటే ఈరోజు ఆయన బిడ్డగా ఉన్న నీవు, ఆయన బిడ్డగా ఏర్పరచుకున్న నీవు, ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఏర్పరచుకున్న నీవు లోక సంబంధమైన విగ్రహాలు నీలో దాచుకుంటున్నావేమో. ఈ వేళలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, వాటిని తొలగించిన ఎడలా, వాటిని తొలగించిన ఎడలా. అందుకే యెహోషువతో అంటాడు, ఇదిగో మీ మధ్యలో పాపం ఉన్నది, దాన్ని తొలగించిన ఎడలా నేను మీతో వస్తా, అది ఉన్నంతవరకు నేను మీతో రాను. ప్రియ స్నేహితుడా, ప్రేమైన దేవుని ప్రేమిడా, ఏ విగ్రహం, ధనమనా, లేకపోతే హోదానా, లేకపోతే లోక సంబంధమైన క్రియలు ఆశలనే విగ్రహాల నీలో దాగి ఉన్నాయేమో, ఆ విగ్రహాల నుండి ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, అవే నీలో సమాధానం లేకుండా చేస్తున్నాయి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందనోకుండా అడ్డుపడుతున్నాయి, దేవుడిచ్చే దీవులను స్వతంత్రించుకోకుండా అడ్డుపడుతున్నాయి, దేవుడిచ్చే మేలులు నిజీవితం జరగకుండా అడ్డుపడుతున్నాయి. ప్రియబిడా, ఈ వేళలో ప్రభు పాదాల దగ్గరకు రా, ఈ వేళలో ప్రభు సన్నిధానంలోకి రా. ఇదిగో ప్రభువా, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, కానీ ఆ ప్రేమకు తగినట్టుగా కాక నిన్ను ప్రేమిస్తున్నట్టే ఉండి
నిన్ను ప్రేమిస్తూనే నటిస్తూ లోక సంబంధమైన క్రియల్లో పడిపోయానయ్యా, లోక సంబంధమైన క్రియల్లో ఉంటున్నానయ్యా. ధన వ్యామోహం అనే విగ్రహం నాలో ఉందయ్యా, లోకాశ అనే విగ్రహం నాలో ఉందయ్యా. ప్రభా, ఈరోజు నుండి నా ఆలోచన తొలగించండి. నిజ ప్రేమికుడైన యేసయ్య దగ్గర నీ హృదయములో నీ హృదయపూర్వక ప్రణళితే దేవుడి ఈ వేళలో నిన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నా దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రేమిడా, ఎందుకు నన్ను దీవించట్లేదు? ఎందుకు నన్ను ఆస్వాదించట్లేదు? ఎందుకు నాకు మేలు కలగట్లేదు? ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరగట్లేదు? పదే పదే ప్రభుని ప్రశ్నిస్తున్నావు, నీ సేవకుని ప్రశ్నిస్తున్నావు, నీతోటి క్రైస్తవుని ప్రశ్నిస్తున్నావు. కానీ నీ హృదయంలో విగ్రహాల్ని ప్రశ్నించట్లా, నీ హృదయంలో చేరబడిన ఆశలను చంపడానికి ప్రయత్నించట్లా. నీ హృదయంలో నిండబడి ఉంది, ముందు దాన్ని దేవుని దగ్గర పగలకొట్టు, దాన్ని తుత్తునీలు చేయి. ఈ వేళలో ప్రభు నిన్ను ఆశీర్దిస్తాడు, ఈ వేళలో ప్రభు నిన్ను లేవనెత్తాడు, ఈ వేళలో ప్రభు నిన్ను సంపూర్ణమైన దీవెనల చేత నింపి నిన్ను హత్తుకొని, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ప్రకారం జయించిన వాడిని, నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండ నిద్ర అని చెప్పి నీ కోసము ఆఫర్ చేస్తున్నాడు పరలోక ఆశీర్వాదాన్ని. పొందుకోవడానికి సిద్ధమా? ఇప్పుడే మోకరించు, ఇప్పుడే మోకరించు ప్రభు సన్నిధానంలో, ఇప్పుడే ప్రణలిలో, ఇప్పుడే నీ హృదయంలో విగ్రహములు పడగొట్టా. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీకోసం ప్రార్థన చేస్తాను. తల వంచే కీపించి అత్యంత కృపావాత్సల్య పూండవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు నీ ప్రియబిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి. నిజమే తండ్రి, నిజమైన ప్రేమికుడిగా మా మీద అమితమైన కృపను చూపుచున్న దేవుడు మీరై ఉన్నారు. నీ కృపావాత్సల్యం చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. అయా, మేము నమ్మదగిన వారమైన నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. అయా, నీ నిజ ప్రేమను మేము ఎరిగి నీతో నిజ సహవాసం చేసినట్లా మాకు సమాధానము మేలు కలుగుద్దని మీ లేఖనాల్లో సెలవిచ్చారు. ఇప్పుడు ఈ టీవీల ముందు ఎవరైతే నా ప్రభువా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు, వారున్న ప్రతి విగ్రహములు యేసుకృష్ణములు బద్దలవునుగాక. జీవం కలిగిన దేవా, నీ జీవం కలమైన ఆశీర్వాదము వారి హృదయంలో నింపబడునుగాక. మేలు చేత తృప్తిపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరమైన కృపలో బలపరిచి వర్ధిల్ల చేయమని, ఈ పరిచర్య ద్వారా అనేకుల జీవితాల్లో ప్రభావితమైన కార్యాలు జరిగించమని సమస్తమే సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నమ్మదగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసెల్ నంబర్స్ 9290-526278.